అమ్మాయిలు మన శాంతికి హానికరం అండి అమ్మాయిలు హానికరం కాదు గాని పక్కలోకి పనికి వస్తారు హానికరం కాదు గాని పక్కలోకి పనికి వస్తారు హానికరం కాదు గాని పక్కలోకి పనికి ఇది ఇప్పుడు కాంట్రవర్షియల్ గా మారింది సినిమా ఆడియో ఫంక్షన్స్ లో మహిళల్ని కించపరుస్తూ చేస్తున్న అసభ్య పదజాలం రోజు రోజుకి పెరిగిపోతోంది తాజాగా సీనియర్ నటులు చలపతిరావు మహిళల్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి ఒక ఆడియో ఫంక్షన్ లో సినిమాలో అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అనే డైలాగ్ పై ఒపీనియన్ చెప్పాల్సిందిగా అక్కడ ఉన్న గెస్ట్లను యాంకర్ ప్రశ్నిస్తూ వచ్చింది ఇంతలో లేడీ యాంకర్ చలపతి వద్దకు వచ్చి అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అని ప్రశ్నించగానే అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారంటూ చేసిన కమెంట్లతో ఒక్కసారిగా అంతా షాక్ గురయ్యారు ప్రస్తుతం కాదు గానీ పక్కలోకి పనికి హానికరం కాదు గానీ పక్కలోకి పనికి వస్తారు మైలు హానికరం కాదు గానీ పక్కలోకి పనికొస్తారు ఈ కమెంట్లను ఇంకా సమర్థించుకుంటున్నారా ఒకసారి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న టీవీ ఇన్వర్ జాయిన్ అయ్యారు సీనియర్ నటుడు చలపతిరావు చలపతిరావు గారు ఏమి జరిగింది అని నేను ఇప్పుడు మాట్లాడను కానీ దీనికి ఎందుకు ఎంత రియాక్ట్ అయ్యారు లేడీస్ అనేది నాకు అర్థం కాల దీనికన్నా పది ఏళ్ళ పిల్లలను రేపు చేస్తున్నారు పన్నెండేళ్ల పిల్లలను రేపు చేస్తున్నారు ఇది రియాక్ట్ అవ్వకుండా అండి దేనికి రియాక్ట్ అవ్వాలి దేనికి రియాక్ట్ అవ్వాలి అందులో తప్పు ఏంటి మీరు అన్నమాట తప్పు కాదు ఇప్పుడు నేను మళ్ళీ తప్పు కాదంటే మళ్ళీ మీ లేడీస్ అంతా నా మీద తిరుగుబాటు చేస్తారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఆడదనేది లేకపోతే మగవాడు లేడు ప్రతి మగవాడి వెనక ఒక ఆడది ఉంది దానివల్లే మగవాడు పైకి వచ్చాడు ట్రంప్ గారిని చూడండి వెనకాల మిచ్చల్ ట్రంప్ ఉంది అలాగే ఒబామాని చూడండి ఒబామా వెనకాల వాళ్ళ మిస్సెస్ ఉంది అలాగే నేనున్నాను నేను సినిమాల్లోకి రావడానికి మా ఆవిడ కారణం మా ఆవిడ సపోర్ట్ లేకపోతే నేను సినిమాలో వచ్చేవాడి కదా నేను దాదాపుగా యాభై సంవత్సరాలుగా సినిమాలో వేషాలు వేస్తున్నా మీరెవరో పుట్టుండ్రప్పటికి ఇంతవరకు ఎంతోమంది హీరోయిన్లతో చేశాను సపోర్టింగ్ ఆర్టిస్టుల మదర్లతో చేశాను వాళ్ళ పిల్లలతో చేశాను చిన్నపిల్లలతో చేశాను అన్నీ మంచి వేషాలే వేస్తున్నా నా మీద ఇంతవరకు ఒక చిన్న పాయింట్ కూడా మార్కు లేదు ఇంతమంది లేడీస్లో నేను సన్యాసిని అయితే లేదు నేను అసభ్యంగా మాట్లాడతానైతే ఎన్నో కామెంట్లు వచ్చి ఉండే యాభై ఏళ్లలో నా యాభై ఏళ్లలో సర్వీసులో ఒక మాట కూడా నేను పడ ఎవరితో బట్ దేనికి ఈ లేడీస్ అంతా హట్ అయ్యారంటే నేను రియల్లీ మీరు యాభై సంవత్సరాలుగా చేస్తున్నారు ఇంతమందితో మంచిగా ఉన్నారు కాబట్టి మీరు ఏ మాటన్నా ఊరుకుంటాం అనుకుంటాం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటా ఎందుకు ఒక విషయం ఒక నిమిషం ఈ మధ్య కాలంలో ఆడియో ఫంక్షన్స్ లో కావచ్చు లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ లో అమ్మాయిల మీద ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కువగా అవుతున్నాయి ఒకవేళ మాకు ఏమనిపిస్తుందంటే అసలు ఇలాంటి ఆడియో ఫంక్షన్స్ పెట్టకుండా ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది లేదా ఏ సర్టిఫికెట్ ఇవ్వండి ఫస్ట్ మీరు ఏ సర్టిఫికెట్ చూపించి వీళ్ళు మాత్రమే చూడండి ఆడియన్స్ అని చెప్పి ఆ తర్వాత మీ ఫంక్షన్స్ పెట్టుకోండి ఎందుకంటే ఫ్యామిలీ అంతా చూస్తున్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఒక అన్న చెల్లెలు కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ మొహ మహాల్ చూసుకోవాల్సి వస్తుంది తప్పు అనిపించట్లేదా ఎందుకు తప్పు చెప్పండి ఎలా మీకు ఇప్పుడు మీరు టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తా అంటే పక్కన కూతుర్ని భార్యని పెట్టుకుని చూసే ప్రోగ్రామ్స్ అయ్యి ఎన్ని డబల్ మీనింగ్స్ ఉంటున్నాయి వాటిని గురించి మీరు ఎందుకు సార్లు అడుగుతున్నా ఎవరి ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తున్నాయి ప్రోగ్రామ్స్ గురించి మరి ఎందుకు వస్తున్నాయి వస్తానే ఉన్నాయి కదా అది గంట గంటన్నర రెండు అవి చూస్తున్నారు ప్రేక్షకులు చూస్తున్నారు కదా అని ఏది పడితే అది మాట్లాడొచ్చు అంటారా మాట్లాడుతున్నారు కదా అవన్నీ ఎంజాయ్ చేసేటప్పుడు ఈ చిన్న విషయం మీరు ఎందుకు పట్టుకున్నారు అసలు చిన్న విషయం అంటారు ఏంటంటే మీ నాన్నగారు ఉన్నారు అనేది వేరు మీ అమ్మ అనేది వేరు ఇప్పుడు మీరు మాట్లాడిన మాట కూడా అలాగే ఉంది ఎలా ఉంది మీరు అన్న మాట అలాగే ఉంది మీరు చెప్పండి ఒక మాట మీరు ఏమన్నారు మాట చెప్పండి అక్కడ ఏమన్నారు మీరు తప్పు అని తీసుకుంటే తప్పు తప్పు కాదు అనుకుంటే తప్పు కాదు నేను అదే రోజు తెలుగు రాని ఒక ఛానల్ వాళ్ళు వెంటనే దీన్ని టెలికాస్ట్ చేశారు అతనికి తెలుగు వచ్చి ఉంటే పక్కలో పడుకుంటారు అంటే తప్పే ఉంది పక్క అంటే తెలుసు అసలు పక్క అంటే ఓన్లీ సెక్స్ కాదు సెక్స్కి పక్క కాదు మంచం మీద వేసే దుప్పటిని కూడా పక్క అంటారు దిండు దుప్పటి వేస్తే పక్క పక్క వే నేను పడుకుంటానని చెబుతాను పెళ్ళానికి పక్కలో పడుకుంటారంటే తప్పు అని నాకు అనిపించదు నాకైతే అనిపించాలి అప్పుడు దీన్ని సమర్థన కాదు నేను సమర్థించుకోవట్లేదు నేను అసలు సమర్థించు అమ్మ అన్నం పెట్టడానికి వస్తుంది అని చెప్పి ఉండాల్సింది అమ్మాయిలు భోజనం పెట్టడానికి పనికి వస్తారని చెప్పి ఉండాల్సింది నేను అనలేదే పొడుకోలో పొడుకోటానికే పనికి వస్తారని అన్న మాట నేను పక్కలో పొడుకుంటారు అన్న మీరు వినండి కావాలి చూద్దాం మళ్ళీ వేయండి అయితే అమ్మాయిలు మనశాంతికి హానికరం అండి అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికి వస్తారు అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికి వస్తారు అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికి వస్తారు బహుశా చూసిన ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది అసలు నేను నేను ఒక మాట అడుగుతున్నాను సమర్థించుకోవటం తర్వాత అమ్మ అమ్మాయిలు హానికరమా కాదా అనే మాట అడగొచ్చా మీరు ఒక అమ్మాయి ఒక అమ్మాయి వచ్చి ఒక అమ్మాయి వచ్చి అడగొచ్చా అడిగితే తప్పు కదా అది అది మీకు తప్పు అనిపించట్లేదు బట్ ఇవన్నీ వదిలేద్దాం నా మూలాన మీ లేడీస్ అంతా హర్ట్ అయి ఉంటే మీ అందరికీ నేను సారీ చెప్తున్నా ఈ ఇష్యూని ఇంతటితో వదిలేద్దాం ఇంక నేను ఎప్పుడు కూడా ఈ ఇష్యూ గురించి మాట్లాడినా ఎవరన్నా అడిగినా కూడా సమాధానం చెప్పను కానీ మీరు ఒక ప ప్రశ్న కూడా అడిగారు మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ వస్తున్న వాటిని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదండి అవును ఒకసారి మనం మాట్లాడుకుందాం డబల్ మీ నిజంగానే డబుల్ మీనింగ్స్ ఉన్నవే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ తీసుకుంటే అందులో ఒక పక్కింటి ఆవిడిని చీప్గా చూడడం పక్కింటి ఆవిడపై కుళ్ళు జోకులు లేవడమే కామెడీ అయిపోయింది అంటే మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్ మీకు డెబ్బై మూడేళ్ళ వయసు ఉంది మీకు రెండు వందల ఇరవై ఏడుకు పైగా సినిమాల్లో నటించారు ఇప్పటికీ మిమ్మల్ని ఆదరిస్తున్నారు ఇప్పుడు చెప్పండి కామెడీ అంటే డబుల్ మీనింగ్ డైలాగ్ ఉంటేనే బూత్ ఉంటేనే కామెడీ అండి ఇవాళ మీరు చూపించే టీవీ షోలన్నీ అయ్యే కదా దానికి లేడీస్ పగలబడి నవ్వటం కదా చేయొచ్చు అది దాన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు లేడీస్ అందరూ లేడీస్ అందరూ ఎందుకు తిరుగుబాటు చేయరాటి మీద చేయరు మీరు మీకు మీకు ఆనందం కలిగించే ఉంటే మీరు ఎంజాయ్ చేస్తారు ఎక్కడన్నా ఒక చిన్నది పట్టుకుంటే దాన్ని పట్టుకు తోగుతారు ఏమి పని పాట బట్ నేను అందుకే చెప్పేది ఈ ఇష్యూ ఇంతటితో ఫినిష్ చాలామంది కేసులు పెడుతున్నారండి ఒకవేళ ఇప్పుడు మీరు సారీ చెప్పినట్టుగా ఒకవేళ సారీతో కాకుండా ఒకవేళ ప్రోగ్రామ్లు కూడా ఆపడానికి ఒకవేళ ముందుకు వెళ్ళాలని మీరు ఏమన్నా అంటున్నారా లేకపోతే ప్రోగ్రామ్లు ఎలాంటి టెలికాస్ట్ కావాలని మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారా ఏ ప్రోగ్రాములు ఇలాంటి డబుల్ మీనింగ్ ప్రోగ్రామ్స్ నేను వాటికి రివర్స్ అసలు యాంటీ స్త్రీని గౌరవించే వాళ్ళలో మొట్టమొదటి అండి నేను ఏ ఆడదైనా సరే తల్లితో సమానం లేకపోతే చెల్లితో సమానం అంటాం నేను ఆడరాలని ఎప్పుడు కామెంట్ చేయను ఎవరిని కామెంట్ చేయను బహుశా ఎవరన్నా అనుకుంటే అనుకుంటే అనుకోవచ్చు బట్ ఈ డబల్ మీల్ ఎన్ని ఉంటాయనే నేను నా సెల్లో ఇంటర్నెట్ కూడా ఉండదు ఆను ఆఫ్ తప్ప నా సెల్ అసలు ఉండదు నేను పెట్టుకొని నేను చూడను అసలు ఇంటర్నెట్లో ఎవరేం మాట్లాడుతున్నారో కూడా నేను పట్టించుకోను నేను ఈ ప్రపంచానికే వ్యతిరేకంగా ఉంటాను బట్ ఆడవాళ్ళని అంటే సినిమాల్లో ఆడవాళ్ళని ఎవరన్నా అంటే నేను చాలాసార్లు చాలా మందిని కొట్టా ఎవరన్నా అంటే నేను ఊరుకోను సినిమా వాళ్ళు చాలా మంచివాళ్ళు ఏదో కాలం కర్మం కలిసి రాక వేషాలకు వచ్చారు అన్నీ సక్రమంగా ఉంటే ఆయమా తప్పు చేయాల్సిన అవసరం లేదు మొగుడు తండ్రి చక్కటి భోజనం పెట్టి ఇంట్లో చక్కగా చూసుకుంటే ఆ అమ్మాయికి బయటకు రావాల్సిన అవసరం లేదు వేషాలు వేయాల్సిన అవసరం లేదు బట్ ఇవన్నీ నేను చాలా చెప్పవచ్చు కానీ ఇప్పుడు అనవసరం ఈ పర్యా ఈ పరిస్థితుల్లో నేను మాట్లాడటం వేస్ట్ కానీ ఎందుకు సినిమా వాళ్ళు ఒక క్వశ్చన్ అండి అంటే ఒకవేళ నిజంగా సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలను ఇలా చూస్తారు బికాస్ తరచూ వస్తున్నాయి ఇంత ముందు కొంతమంది నటులు కూడా ఇలాంటి కమెంట్స్ చేశారు అనుష్క సంబంధించి అలీ ఒకసారి కమెంట్ చేశారు అంతకుముందు ఒకసారి బాలకృష్ణ కూడా ఒక కమెంట్ చేసి వెంటనే మళ్ళీ దాన్ని ఉపసంహరించుకున్నారు ఇవన్నీ చూస్తుంటే అసలు ఆడియో ఫంక్షన్స్లో పొరపాటును వస్తున్నాయా లేకపోతే అలవాట్లో భాగంగా వస్తున్నాయా అమ్మల్ని ఇలా చూస్తారా ఫిల్మ్ ఇండస్ట్రీలో క్వశ్చన్ వస్తుంది ఇది అలవాటు కాదమ్మా పొరపాటు కూడా కాదు జో జోవియల్గా ఉంటారు అక్కడ అందరూ జోవియల్గా ఎవరినన్నా కూడా ఆయన ఉండవచ్చు ఇప్పుడు అన్నాడు జోవియల్గా ఆయన ఉంటాడు అంతేగాని అనుష్క మీద కోపం ఏమి ఉంటుంది అందరూ అక్కడ సోదరి సోదరి మండలిలాగే ఉంటాం అందరం అందరం కలిసే ఉంటాం పర్టికులర్గా ఆ అమ్మాయిని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు కదా ఎందుకు చేస్తాడు దేనికి సరదాగా సరదాలో ఏదో వచ్చి ఉంటుంది ఒక మాట ఒక మాట తూలి ఉండొచ్చు దాని మీద ఇంత ఇష్యూ చేయడం చాలా పొరపాటు చేయకూడదు మీరు కూడా పెద్ద మనసుతో ఇప్పుడు ఆడవాళ్ళు అంటే ధరిత్రి భూమికి ఉన్నంత సహనం ఉండాలి ప్రతిదానికి ఇష్యూ చేసుకుంటా పోతే ఎక్కడితేళ్తారు మీరు మాత్రం వదిలేస్తే వాళ్ళు ఎక్కడికి తేతారు వదలమని నేను ఒకవేళ వాళ్ళు అన్నారు కదా నెక్స్ట్ ఎక్కడికి వస్తారు అని ఒక మాట అంటే దాన్ని అంత కెలక అవసరం లేదు ఒకేసారి నాలుగైదు మాటలు అంటారు ఇప్పుడు మనమే అనుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ను చూసి ప్రోగ్రామ్ తూ అవుట్ గంటన్నర డబల్ మీనింగ్ ఉండి ఓ పగలబడి నవ్వుతూ ఉంటే దానికి ఏం చేస్తున్నారు మీరు అసలు మీ లేడీసు ఏమీ చేయట్లేదు కదా పోలీస్ కేసు పెడుతున్నారా అంటే సంసారాల తరపడి వెళ్తుందా ఆ సిరీస్ ఎన్నో కేసెస్ ఉన్నాయండి ఇంకా ఇప్పుడు ఏయ్ అదే అదే సీరియస్ గా వెళ్ళాలి మొత్తం ఇప్పుడు ఒక మాట చెప్పండి డబుల్ మీనింగ్ అనేది ఇప్పుడు మీరు మీరంతకుముందు కూడా ఆఫ్ దిస్ ఒక మాట అన్నారు తీసుకుంటే ఏదైనా డబుల్ మీనింగ్ అవుతుంది ఓ డిక్షనరీ తీసుకుందాం అండి లేకపోతే ఇది ఇది డబుల్ మీనింగ్ ఇది డబుల్ మీనింగ్ కాదని కాదునే పెట్టుకోవనుంటారా డిక్షనరీలో ఏముంటాయి డబుల్ మీనింగ్స్ డిక్షనరీలో మామూలుగా చేస్తాం మనం క్రియేట్ చేద్దాం బికాస్ ఏది అసలు ఏది ఇలా మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు తెలుగులో ప్రతిదీ కూడా డబుల్ మీనింగ్ తీసుకొస్తున్నారు కాబట్టి కాదమ్మా ఇప్పుడు మొగుడు కొట్టిన దానికన్నా తోడుకోడలు నవ్విన దానికి ఏడుపు వస్తుంది ప్రస్తుతం లేడీస్ పరిస్థితి అలా ఉంది మాట అన్నందుకు కాదు ఎదుటి వాడు నవ్వినందుకు వస్తుంది అర్థమైందా ఇప్పుడు ఒక రైల్లో వెళ్తున్నాం నాకు లోయర్ బెర్త్ వచ్చింది ఆవిడికి పెద్ద ఆవిడ అప్పర్ పెర్త్ వచ్చింది ఏమో నువ్వు కింద పడుకుంటావా పైన పడుకుంటావా అని అడిగితే దాన్ని డబల్ మీనింగ్ తీసుకుంటే ఎలా పెద్దావిడా ఇప్పుడు అమెరికాలో డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చినా కూడా మిస్సెస్ వచ్చి పక్కనే పడుకుంటుంది పక్కలో పడుకుంటుంది తప్పే ఉంది అది పక్కలో పడుకుంటే అది ప్రతిదీ ఇక తప్పు అని తీసుకోవటం మొదలెడితే అన్నీ తప్పులే నేను అందుకనే ఈ ఇష్యూని మీ లేడీస్తో నేను డిస్కస్ చేయదలుచుకోవాలి మీరందరూ హట్ అయి ఉంటే నిజంగా నేను మళ్ళొక్కసారి అందరికీ సారీ దీన్ని ఫినిష్ ఓకే కానీ సోదరి ఉంటామని చెప్తున్న మీరే అవయవాల గురించి మాట్లాడడం తప్పు అని ఎప్పుడు అనిపించలేదండి అవయవాల గురించి ఎన్ని అవయవాల గురించి మాట్లాడతారు గురించి అవయవం అంటే ఏంటి అసలు అది అలా అనుకుంటే వైరాగ్యంలోకి వెళ్ళకండి నిజంగానే మామూలుగానే అలాంటి బాడీ పార్ట్స్ గురించి అలా పబ్లిక్గా మాట్లాడడం తప్పు కదా అన్ని పార్ట్స్ గురించి ఎవరో మాట్లాడరు ఏదో ఆడు పొరపాటున ఏదో ఆ అమ్మాయి అంటే దాని గురించి చెప్తే మళ్ళీ ఇష్యూ అవుతుంది ఇప్పుడు ఆ సినిమాలో మీరు చూసి ఉండొచ్చు చూసి ఉండొస్తే ఆ అమ్మాయి తొడలు బాగా పెరిగిపోయినాయి తొడలు బాగున్నాయి అన్నాడు దానిలో తప్పు ఏమి మీరు అని తీసుకుంటే తప్పే తప్పనే తీసుకుంటారండి తీసుకుంటారు బాడీ పార్ట్స్ గురించి ఈవెన్ ఒకసారి అలీగా డైరెక్ట్గా చెప్పారు టీవీ నేను ఈవెన్ నేను అది ఇంటర్వ్యూ చేసింది కూడా క్లియర్గా చెప్పారు కూడా ఒకవేళ నిజంగానే అలాగా హాట్ అయ్యి ఉంటే క్షమించండి అని క్లియర్గా చెప్పారు కానీ ఇప్పుడు మీరు ఏమంటారు అంటే అలా చేయడంలో ఏంటి తప్పు అని అంటున్నారు తప్పు కాకుండా ఎలా ఉంటుందండి బాడీ పార్ట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అదే ఇంకొకసారి రిపీట్ అప్పుడు దానికి ఫుల్ స్టాప్ పడుతుంది అనుకున్నాం మళ్ళీ ఇంకొక ఆడియో ఫంక్షన్ వచ్చింది మళ్ళీ మాట్లాడారు మళ్ళీ ఇంకొక ఆడియో ఫంక్షన్ వచ్చింది మళ్ళీ మాట్లాడారు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇలాగే ఉంటారు ఆ అమ్మాయిలతోటి ఆడవాళ్ళతో బిహేవింగ్ ఇలాగే ఉంటుందా సినిమా ఇండస్ట్రీ ఇండస్ ఉండదు పొరపాటు కూడా ఉండదు ఇప్పుడు మీ లేడీసే అనుకుంటారు కదా ఇప్పుడు అనుష్క అనుకోరా ఏమనుకుంటారండి ఏమనుకుంటారు అమ్మాయి తోటలు చూడు ఎంత ఉన్నాయో అంటారు కదా నేను విన్నాను నేను పర్సనల్గా విన్నాను ఏంటి ఆ మాట వింటం అంటే నేను అనుష్కని అడిగా ఇందుకే పెద్దదన ఎలా చేశావు సినిమా కోసం అంత బాడీ పెంచుకోవడం వేస్ట్ కదా అని లేదు డాడీ ఇక తగ్గించుకుంటాను అందు ఏమనాలి దీనికి తప్పనాలా ఒప్పనాలా అదే అంటంది మనం ఒక సభ్య సమాజంలో ఉన్నమాట ఇప్పుడు ఈవెన్ భార్యాభర్తలు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏమన్నా చేయొచ్చు అది చేయడం తప్పు కాదు కదా అని చెప్పి నలుగురిలో చేస్తే తప్పే నేను అంటుంది అదే ఇప్పుడు వాళ్ళు ఎలా అన్నా ఉండొచ్చు అమ్మాయి అమ్మాయి మాట్లాడుకోవచ్చు అమ్మాయి అమ్మాయి మాట్లాడుకుంటుంది కాబట్టి అది తప్పు కాదు కాబట్టి పది మంది ముందు మాట్లాడదాం అంటే తప్పే కొన్ని మనం రూల్స్ మనం పెట్టుకున్నాం కదా కామెడీ షో కామెడీ షోలో వాడు ఏదో తొందరపడి మాట్లాడి ఉండొచ్చు అందుకే సరే చెప్పేసాడు అందుకనే నా మూలాన నిజంగా మీరంతా హర్ట్ అయి ఉంటే నేను సారీ చెప్తున్నాను నేను అందుకే ఈ ఇష్యూని ఇంతతో వదిలేద్దాం డీటైల్స్ వెళ్తే ఇంకా బోర్డు ఒకసారి మనకి ఇన్ఫర్మేషన్ ఎంత ఉందండి బంజారా హైల్స్ పోలీస్ స్టేషన్లో సామాజిక జూబి లైల్స్ పోలీస్ స్టేషన్లో సామాజిక కార్యకర్త దేవి ప్రస్తుతం ఇదే విషయంపై ఆమె కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది ఆమె లైవ్ లో జాయిన్ అవుతున్నారు దేవి గారు ఆ చెప్పండి ఎస్ చెప్పండి ప్రశ్న ఒకటి చలపతి గారు హలో స్టూడియోలో ఉన్నారు ఆహా చెప్పండి మీరు ఏమని ఒకటే చెప్తున్నాము చాలా మేము స్త్రీలని కించపరిచే వ్యాఖ్యలు ఆడవాళ్ళు పక్కలోకి తప్ప మరి దేనికి పనికిరారు అని చెప్పి ఆయన చేసిన కామెంట్లు ఆడవాళ్ళు పక్కలోకి మాత్రమే పనికి వస్తారు ఇంతకంటే దుర్మార్గమైన కామెంట్ని ఇంతకంటే నీచమైన వ్యక్తిత్వాన్ని నేను ఎక్కడా చూడలేదు గతంలో ఒకసారి ఈయన ఇటువంటి కామెంటే చేశాడు రేపులకు సంబంధించి అట్లాగే ఇట్లాంటి ఆడియో ఫంక్షన్స్ ఇవి జరుగుతున్నప్పుడు ఇంకొక ప్రముఖ నటుడు ఏముంటుంది ఆడవాళ్ళు గిల్లవచ్చు గిచ్చొచ్చు కడుపు చేయొచ్చు అని ఒకళ్ళు మాట్లాడారు అంటే సినిమా రంగంలో ఆడవాళ్ళ పట్ల ఉండే గౌరవం ఇదన్నమాట వాళ్ళకి వాళ్ళని ఈ ఈ ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి సినిమా నట్లంటే యూత్ చాలా ఎక్కువగా ప్రభావితం అవుతుంటారు ఆడవాళ్ళు పక్కలోకి మాత్రమే పనికొచ్చే కమర్షియల్ బాడీస్ కింద వస్తువుల కింద భోగ వస్తువుల కింద వీళ్ళకి కనపడుతున్నారు అంటే దట్ షోస్ దేర్ యాటిట్యూడ్ ఈ యాటిట్యూడ్ని ఈ బహిరంగమైన వ్యవహారాలని మేము ఎక్కువ కాలం నడవనివ్వదలుచుకోలేదు ఒకసారి చూస్తే క్షమాపణ రెండోసారి చూస్తే కేసు దేశంలో ఇన్ని రకాల చట్టాలు వచ్చిన తర్వాత నోటికొచ్చినట్టుగా మాట్లాడి బతికిపోదాము అని అనుకుంటే అది చాలా పొరపాటు అని తెలియజేయదలుచుకున్నాం ఈ సందర్భంగా మేము వాళ్ళు పబ్లిక్గా మాట్లాడబట్టి ఈ కేసు వాళ్ళందరి దృష్టికి వచ్చింది మీ ప్రైవేట్లో మీ అభిప్రాయాలు ఏంటి ప్రైవేట్లో మీరేం చేస్తారు మేము అడగం కానీ పబ్లిక్లోకి వచ్చి ఇంత దుర్మార్గమైన కామెంట్ చేసిన తర్వాత కూడా వదిలిపెడితే అది ఆ కామెంట్ని మొత్తం రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఆడవాళ్ళందరూ వీళ్ళు చేసే కామెంట్స్ని మేము ఆమోదించినట్టు అవుతుంది అంటే ఆడవాళ్ళు పక్కలోకి మాత్రమే పనికొస్తారని మేము ఒప్పుకున్నట్టు అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకోవడానికి మేము సిద్ధంగా లేము ఆడవాళ్ళు మనుషులే కాదు ఇప్పుడు కనుక తలుచుకుంటే మీ సంగతి ఏంటో చూస్తారు అనే విషయాన్ని మీకు హెచ్చరిస్తున్నాం అది ఈ కేసు ఎంతవరకు వెళ్తుందో అంతవరకు కూడా తీసుకెళ్తాం

మీరు చేసిన కామెంట్ అంటే చూడమ్మా దేవి మీరు చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి ఎంతో మంది చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారు ఆ కేసులు చూడండి ముందు అంతేగాని ఈ చిన్న చిన్న విషయాలను పట్టుకుని ఇష్యూ చేయొద్దు మీలాంటి వాళ్ళు నేను గనక మీలాంటి వాళ్ళు ఇలాంటి కామెంట్లు చేయబట్టే చిన్న పిల్లల మీద రేపులు జరుగుతాయి పెద్దవాళ్ళ మీద ముసలి వాళ్ళ మీద కూడా రేపులు జరుగుతాయి మా మాటలకే జరిగితే ఆడవాళ్ళు పక్కలోకి తప్ప పనికిరాదని చెప్పిన తర్వాత మీ స్టేట్మెంట్ తీసుకుంటారు అందరూ పక్కలోకి మాత్రమే పనికొస్తాయి చిన్న పిల్ల అయితే ఏమైంది ఇంకోటి అయితే ఏమైంది దేవీ నువ్వు అంత ఆవేశపడ అవసరం లేదు ఆవేశపడి మాట్లాడాల్సిన మాటలు గాది బతికి ఎలా బట్ట కడతారో చూస్తామో అనే మాటలు వద్దు చాలా తొందర పడుతున్నావు నువ్వు ఆవేశపడకుండా మాట్లాడమంటారా చాలా తొందర పడుతున్నావు నువ్వు మంచిది కదా మాది మేములనేం చాలా మంచి పనులు ఉన్నాయి వచ్చినట్లా మాట్లాడనా మీరు అని మాట్లాడుతున్నా డోంట్ పేటరనైజ్ మీ మీరు మీ చేసే పనులు చాలా మంచి పనులు ఉన్నాయి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గౌరవించడం నేర్చుకోండి ఎదుటి వాళ్ళని మీరు అని మాట్లాడుతున్నాను మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయబోతున్నా నువ్వు అని మాట్లాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటూ నేర్చుకోండి మీరు నువ్వు నాకన్నా చాలా చిన్నదానివి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనే వయసులో చిన్నదానివి లేకపోతే మీరు కాకపోతే ఏమండి అంటాం అయ్యి మీరు కాకపోతే ఏమండి అంటాం అనండి ఏమండి దేవి గారు అంటాం కావాలంట అంతే గాని నీతో నువ్వు అనే తీసుకోవడానికి సిద్ధంగా లేను లేకపోతే ఊరుకోండి నన్ను నువ్వు అనే హక్కు లేదు మీలాంటి వాళ్ళతో మీలాంటి వాళ్ళతో నువ్వు అనిపిచుకునేంత చనువు కూడా నాకు అవసరం లేదు మీరు అని మాట్లాడండి అవసరం లేదు ఏమండి దేవి గారే అంటాం మీరు అని మాట్లాడండి నేను మీరు మాట్లాడండి ఎప్పుడు చెప్పండి అది మర్చిపోవాలి చిన్న విషయం మీకు చాలా చిన్న విషయం కనపడచ్చు చూస్తున్నాం ఇప్పటికే చాలా మంది అమ్మాయిల గురించి కానీ లేకపోతే జరుగుతున్న అఘాయిత్యాలు కానీ ఇవన్నీ చూస్తున్నాం విసిగెత్తిపోయి ఉన్నారు అమ్మాయిలకి ఎన్ని ప్రతిసారి ఇలా చట్టాల్లో మార్పులు చేసినా కూడా శిక్షలు పడుతున్నా కూడా ఎందుకు ఇలా జరుగుతుందని విసిగెత్తిపోయి ఉన్నాం ఇటువంటి టైంలో అమ్మాయిలకి గౌరవప్రదంగా ఉండేవన్న మాటలు మాటలు మాట్లాడితే బాగుంటుంది కానీ చిన్న విషయమే కదా పక్కలోకి ఉండేది ఏంటి పెద్ద విషయం అని అండం మీ మీ వయసులో ఉన్న వాళ్ళకి సమంజసం కాదు ఇప్పుడు నేను అందుకే చెప్పాను పొరపాటు జరిగిపోయింది జరిగిపోయిన దాని గురించి ఇంత చిత్తరహింస పెట్టాల్సిన అవసరం లేదు నేను అందుకే లేడీస్ అందరికీ మీరు కనుక నిజంగా ఫీల్ అయ్యి ఉంటే ఫీల్ అయ్యారు అయ్యే ఉంటే కాదు అయ్యారు అందుకే మీ అందరికీ నేను సారీ చెప్తున్నాను ఈ ఇష్యూ ఇంతటితో నేను ముగిస్తున్నాను నేను మాట్లాడినాక మీరు ఏమైనా మాట్లాడుకోండి అంటే ఎలా ఉందంటే ఒకళ్ళు ఏమన్నా తప్పు చేస్తే ఆ తప్పును గ్రహించి వాళ్ళు ఏమన్నా ఒకే ఇది నిజంగానే తప్పు జరిగింది అని సారీ చెప్పడం వేరండి ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి సారీ చెప్పేసి వదిలేయడం మీరు అంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా మాట్లాడడానికి ఆస్కారం ఉందని తట్టిగానే ఉంది మీ వైపు అవసరం అమ్మ మాట్లాడేదానికి నేను ఇంతవరకు ఎవరిని సారీ చెప్తున్నారు పక్క నుంచి నేను ఏం తప్పు చేశాను అంత చిన్న మాట కదా అని అంటున్నారు నేను ఇంతవరకు ఎవరిని ఏమీ అనలేదు అదే అంటుంది ఇంతవరకు అనలేదు కాబట్టి ఇప్పుడు అంటాను లేకపోతే ఇంతవరకు హత్యలు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తాను అనేది కరెక్ట్ కాదు నేను అన్నాను నేను అన్నాను చూపిస్తున్నారు కదా మీరు టీవీలో నేను నేను మాట్లాడేది వేరు వాళ్ళు మాట్లాడేది పట్లో పక్కలోకి పడుకోటానికి తప్ప వేరే ఎందుకు పనికిరారు నేను అనాలి ఆ మాట నేను అనలేదు అన్న మాట అదే అండి ఒకసారి విజయవాడ నుంచి ఉన్నారు తిమ్మల పద్మ పద్మ గారు మాట్లాడండి నమస్తే అండి ఈ రోజు భారతదేశాన్ని ఒక స్త్రీ మాతృమూర్తిగా పూజించే దేశంలో పుట్టినటువంటి చలపతి గారు నిజంగా ఆ పురుష జాతికే అవమానంగా ఈ రోజు స్త్రీమూర్తుల్ని అవమానించే విధంగా ఆయన మాట్లాడుతున్నారు మహిళలు ఏ ఏ రంగంలో తీసుకోలేదండి ఏ రంగంలో ముందుకు రాలేదు ఈరోజు అంతరిక్షంలో చూస్తే కల్ప కల్పన చావ్లా సునీత విలియమ్స్ వాళ్ళు అలాగే సేవారంగంలో చూస్తే మదర్ తెరిసా అలాగే పురాతన కాలంలో రాణి రుద్రం ఝాన్సీ లక్ష్మీవా ఇటువంటి వీర వని వనితలు కన్నా భారతదేశంలో మరి ఈరోజు మహిళల్ని ఈరోజు ఒక అంగటి వస్తువుగా ఏమంటే సుఖపడే సుఖపెట్టే వస్తువుగా ఈరోజు చూస్తున్నారంటే నిజంగా స్వాతంత్రం వచ్చిన డెబ్భై సంవత్సరాలు అయినా ఈ దేశంలో ఎప్పటికీ మహిళలకి స్వాతంత్రం రాలేదు అనడానికి ఇది ఒక నిదర్శనం అండి ఇటువంటి వ్యక్తులు బాధ్యతాయుతమైన ఆయనకు ఒక పెద్ద వయసు కూడా ఉంది అటువంటి వ్యక్తి ఈరోజు మహిళల గురించి పక్కలో పడుకోవడానికే పనికొస్తారు అన్నారంటే ఆయన కుసంస్కారం బయటపడతా ఉంది నిజంగా ఈరోజు సినిమా ఫీల్డ్లో మహిళలకి గౌరవం లేదు అని మనం గాసిప్ తింటూనే ఉన్నాం మరి ఆయన మాటలు చూస్తుంటే ఇది నిజమేనేమో అనిపిస్తూ ఉంది మహిళలు ఎక్కడైనా సరే ఈ రోజు ఏ రంగంలో ఉన్నా వాళ్ళు ఒక వృత్తిగా దాన్ని భావిస్తున్నారు కాబట్టి దయచేసి మహిళల్ని కించపిరిచే విధంగా మాట్లాడితే మాత్రం ఉపేక్షించే మాత్రం లేదు ఈ రోజు ఒకసారి వస్తాం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు జూబిలీస్ పోలీస్ స్టేషన్ లో ఆమెతో కూడా మాట్లాడే ముందు ఒకసారి మళ్ళీ చలపతి గారితో మనం మాట్లాడదాం చలపతి గారు సో నిజంగానే పశ్చాత్తాపడి లేకపోతే తప్పును రియలైజ్ అయ్యి మీరు సారీ చెప్తున్నారా లేకపోతే ఈ గొడవ ఎంతటితో పెద్దదవ్వకుండా ఉండడానికి సారీ చెప్తున్నారా నిజంగానే పశ్చాత్తాపడి చెబుతున్నా నేను తప్పు చేశాను నేనే ఫీల్ అవుతున్నా పొరపాటుని గబాల్ని మాట జారింది నేను అందుకు సారీ చెబుతున్నా దీన్ని ఎంతటితో ముగించేద్దాం ఓకే సో ఆడియో ఫంక్షన్స్ కావచ్చు ఇంకా అల్టిమేట్గా ఏం చెప్దాం అనుకున్నారు ఇలాంటి షోస్ కావచ్చు అలాంటివి కూడా రద్దు చేస్తే బెటర్ అని మీరు గట్టిగా చెప్పగలరా డబల్ మీనింగ్ డిసైడ్ చేసుకోవాలి నేను లేడీస్ విషయంలో నేను ఎప్పుడూ తలపెట్టనిక లేడీస్ని గురించి నేను మాట్లాడను అవన్నీ మీరు డిసైడ్ చేసుకోండి సెన్సార్ చేయాలా లేకపోతే తీసేయాలా ఉంచాలా ఆడియో ఫంక్షన్ ఉంచాలా తీసేయాలా అనేది లేడీస్ డిసైడ్ చేసి చెప్తే వాళ్ళు ఫాలో వాళ్ళు ఫాలో అవుతారు ప్రొడ్యూసర్స్ ఫాలో అవుతారు నేను ఇంటర్ఫీర్ అవును లేకపోతే ఇలాంటి అసలు ఆడియో ఫంక్షన్స్కి వెళ్ళకూడదు ఏమైనా నేను వెళ్ళను ఆల్మో ఆల్మోస్ట్ వెళ్ళట్లేదు ఇది కూడా లాస్ట్ మినిట్లో వెళ్ళే లాస్ట్ త్రీ మినిట్స్లో వెళ్ళే ఈ ఫంక్షన్కి ఇలా ఎందుకు జరిగింది అనుకుంటున్నారా కర్మ అంతే ఓకే రియాలిటీ షోల గురించి అసలు మీరు అంటే బికాస్ మీరు సెవెంటీ త్రీ ఇయర్స్ నుంచి మీకు మాకు తెలుసు కాబట్టి అంటే ఆ ఏజ్ ఉన్నారు మిమ్మల్ని మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి ఇలాంటి రియాలిటీ షోల గురించి కూడా ఒకవేళ ఎవరన్నా వస్తే ముందుకు వాళ్ళతో పాటు కలిసి వెళ్ళడానికి మీ వైపు నుంచి సపోర్ట్ ఉంటుందా నేను వెళ్ళను అసలు చాలా మంది అడుగుతున్నారు రమ్మని రియాలిటీ షోస్కి అలీతో కామెడీ అని కానీ ఇంకోట ఇంకోట నేను ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళడానికి దానికి ఎగైన్స్గా ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎగైన్స్గా ఉండమని చెబుతున్నాను నేను నేనే చెబుతున్నా ఉండమని అటువంటి జరుగుతున్నాయి మీరు కూడా ఒకవేళ మీకు హెల్ప్ కోరితే వస్తారా డెఫినెట్గా వస్తా ఓకే సరే అయితే యా థ్యాంక్ యూ సో మచ్ అండి కానీ పొరపాటున జరిగిందని చెప్తున్నారు కానీ ఇప్పటికే చాలా వరకు కూడా రగడ మొదలైంది లేడీస్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటివి అసలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు ఆడియో ఫంక్షన్స్ కావచ్చు లేకపోతే జబర్దస్త్ షోలు కావచ్చు అమ్మాయిల్ని కించపరచడమే టార్గెట్ గా పెట్టుకుని వాళ్ళ టీఆర్పీస్ పెంచుకోవడం కోసం వాళ్ళు ఏవైనా మాట్లాడితే సరిపోతుంది అనుకునేది అసలు ఎవరికి అర్థం కాని విషయం రియాలిటీ షోల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం చలపతిగా ఒక్కటే ప్రశ్నిస్తున్నారు నేనన్న మాట చిన్న దానికి ఇంత పోరాటం చేసిన వాళ్ళు రియాలిటీ షోలో ప్రతిరోజు అలాంటి బూతులతో కూడిన పదజాలం ఉపయోగిస్తున్నప్పుడు దాని మీద ఎందుకు పోరాటం చేయట్లేదని చలపతి చలపతి అన్న మాటల్లో కూడా చలపతి గారు అన్న మాటల్లో కూడా వాస్తవం ఉంది షోలను రద్దు చేయాలని ఎవరు అనట్లేదు షోల్లో వస్తున్న బూత్ కామెడీని రద్దు చేయాలని ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు చలపతి గారు ఏమంటారు కరెక్ట్ అమ్మా ఎందుకంటే ఆ బూత్ కామెడీకి లేడీసే జడ్జిమెంట్ అందరూ లేడీసే ఉన్నారు లేడీసే ఫాలో అవుతున్నారు లేడీసే ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఎవరు ఎందుకు మాట్లాడరు అప్పుడు మీ లేడీస్ అందరూ కలిసే కదా ఆ ఎంజాయ్ చేసేది ప్రతి మాటలో డబల్ మీనింగ్ ఉంది ప్రతి మాటలో ప్రతి మీనింగ్ ఉంది మరి మీరు ఎవరో రియాలిటీ షోలు అంటారు అంటే ఇప్పుడు మీరు చెప్పండి జనాలు ఏమన్నా అలా ట్యూన్ అయిపోయారు అనుకుంటున్నారు బికాస్ బూత్ లేనిదే కామెడీ పండట్లేదు అని ఏమన్నా వాళ్ళు నిర్ధారణకు వచ్చారా అని లేడీస్ ఎక్కువ ఫ్యాన్స్ మీకు వాళ్ళే అందులో అందులో ఉన్న చేసేవాళ్ళంతా అబ్బాయిలు ఆడవాళ్ళగా దుస్తులు ధరించి చేసేవాళ్ళు కూడా అబ్బాయిలే మీరు అమ్మాయిలు అమ్మాయిలు అని టార్గెట్ చేస్తున్నారు ఎందుకు అమ్మాయిలు కాదు అబ్బాయిలే ఎంజాయ్ చేస్తున్నారు చేసే దాంట్లో ఎంతమంది ఉన్నారు యాంకర్ల కాడ నుంచి జడ్జిల కాడ నుంచి లేడీస్ ఏ ఉన్నారు అక్కడ ముగ్గురు మిగతావాడంతా అబ్బాయిలే సాల్వ్గా ఆహా మిజార్టీ ఒకవేళ వాళ్ళు ఇందుకు ఇలాగా ఇంకా తీయకుండా ఉన్నారంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి అబ్బాయిలు అంతా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి బూత్ కామెడీ నుంచి చేస్తారా లేడీస్ ఎంజాయ్ చేయట్లేదా లేదా అదే అంటే మిజార్టీ పీపుల్ వాళ్ళు టీఆర్పి ప్రకారం చూసుకుంటారు కదా ఎంతమంది జనాభా చూసుకుంటారు ఎంతమంది మంది చూడట్లేదు అని చూసుకుంటారు కదా రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంటే ఎవ్వరూ మాట్లాడకపోతే ఏదో చిన్న విషయం కోసం ఇంత అల్లరి చేయడం అసహ్యంగత తక్కువ ఏం చేసి మాట్లాడలేదు లేడీస్ని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడలేదు లేడీస్ని ఎప్పుడు హైలైట్ చేస్తాం మేము ఏ సినిమాలో ఉన్నా హైలైట్ చేస్తాం నేను అనేది అది రియాలిటీ షోల్ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు దాటి మీద పడండి ఇరుసుకు పడండి మీ వెనకాల మేము ఉన్నాం ఆ లేడీస్ని అలా కించపరుస్తారు మగవాడు లేడీ వేషం వేసుకుంటే ఆడి మీద ఏదైనా అనే వచ్చాయి అంటే లేడీ అంటే తప్పు కానీ మొగాడిని లేడీ వేషం వేస్తే ఏదైనా ఎంత మాట అయినా ఎంత డబుల్ మీనింగ్ వచ్చినా పర్వాలేదు దాన్ని ఎంజాయ్ చేస్తారు అవునా నేను అదే అడుగుతున్నా ఇలాగే జరుగుతుంది రియాలిటీ షోల్లో ప్రతిదీ కూడా కామెడీ అనేది వాళ్ళు అమ్మాయిల వైపు నుంచి ఇంతకుముందు కూడా చెప్పినట్టే పక్కింటి ఆవిడ మీద ఎక్కువ కమెంట్స్ చేయడం అంటే మన సంస్కృతి మన కట్టుబాట్లను మనమే కించిపరుచుకుంటున్నాం ఇది మనం కామెడీ అని ఎంజాయ్ చేస్తున్నాం కానీ అసభ్యం అసభ్యానికి ఒకవేళ కామెడీకి హాస్యానికి మధ్య ఉన్న గీతను మనం చెరిపేస్తున్నట్టుగా అనిపిస్తోంది బహుశా బహిరంగ సభల్లో కూడా మాట్లాడడానికి ఇలాంటివి ప్రోత్సాహకంగా మారేయేమో అనిపిస్తుంది బికాస్ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మనం ఎంత మాటన్నా అనేయచ్చు ఏం పర్లేదనే దానికి వాళ్ళు ఇల్లారు కాబట్టి బహిరంగ సభల్లో కూడా మాట్లాడడానికి ఎవరు అక్కడ మొహమాట పడట్లేదని తెలుస్తోంది ఇక్కడ అంటే నెక్స్ట్ స్టేజ్కి ఎలా వెళ్ళిపోతుంది నెక్స్ట్ స్టేజ్కి అమ్మాయిలు పిల్లలు మనతో పాటు పిల్లలు కూర్చొని చూస్తున్నారు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఒకసారి బహుశా పేరెంట్స్ ఇప్పటికే గమనించుంటారు వాళ్ళ మాటల్లో వచ్చిన తీరును గమనించి ఉంటారు సో ఇవన్నీ పర్టికులర్గా చెప్తున్నాం రియాలిటీ షోల్లో రియాలిటీ షోని ఎవరు అడ్డుకోవట్లేదు రియాలిటీ షోలో కామెడీ అని రుద్దుతున్న బూతుల్ని ఆపమని మాత్రం కోరుతున్నాం సో సినిమా ఇండస్ట్రీలో కూడా అండి అంటే ఒకవేళ కామెడీ గురించి తీసుకుంటే కనుక ఇంతకు ముందు బికాస్ మీరు కాంటెంపరీ యాక్టర్ కాబట్టి ఒక ఒకప్పటి కాలంలో ఉన్న కామెడీ ఇప్పటికి కామెడీ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనుకుంటున్నారు డబల్ మీనింగ్స్ లేవమ్మా ఏ సినిమాలో కూడా ఉండేవి కాదు కామెడీ అంటే కామెడీగా ఉండేది కాసేపు నవ్వుకునేవాళ్ళం సినిమా చూసేవాళ్ళం వెళ్ళిపోయేవాళ్ళం కొంతకాలం తర్వాత ఆ డబల్ మీనింగ్స్ వచ్చేసినాయి సినిమాల్లో కూడా డబల్ మీనింగ్స్ వచ్చేసినాయి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు సెన్సార్ వాళ్ళు కట్ చేయట్లేదు అవి మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఆ సినిమా వాడు బాగా మాట్లాడాడు వీడు బాగా మాట్లాడాడు అని లేడీసే చెప్తున్నారు మీలో మార్పు రావాలి మీలో మార్పు వచ్చి వీటన్నిటిని అడ్డుకుంటే సక్రమంగా ఉంటాయి సినిమాలు ఆ డబల్ మీనింగ్స్ పోతాయి మంచి సినిమాలు వస్తాయి ఇవాళ చక్కటి ఫ్యామిలీ సినిమాలు వస్తున్నాయి అన్నీ మళ్ళీ తండ్రి తాత బాబాయి తాతయ్య అమ్మ అమ్మమ్మ మరదలు చెల్లెలు ఆ ప్రేమలో అవన్నీ వస్తున్నాయి ఆ సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు ఆ సినిమాలు పోయినాయి డబల్ మీనింగ్ సినిమాలు అన్నీ పోయినాయి దాదాపు పోయినట్టే మళ్ళీ మంచి రోజులు వస్తాయి ఓకే ఆడవాళ్ళకి మంచి గౌరవం పెరుగుతుంది ఓకే కానీ మీ అబ్బాయి చేసిన చిత్రం కూడా ఒకసారి డబల్ మీనింగ్ తో కూడిన అల్లరి సినిమా వచ్చింది కదండి అప్పుడు మీరు ఏమన్నా అభ్యంతరం వ్యక్తం చేశారా అందులో డబల్ మీనింగ్ ఎక్కడా లేదు మీరు సినిమా మళ్ళీ చూడండి కావాలంటే సినిమా చూస్తేనే తెలుస్తుంది సినిమా చూడండి మీరు నేను యాక్ట్ అందులో మీరు డబల్ మీనింగ్ ఉండదు అందులో కామెడీ పిచ్చ కామెడీ ఉంటుంది ఒక పాల్ ప్యాకెట్లు ఎలా ఎత్తుకుపోతాడు ఒక డ్రైనేజ్ లో ఉన్న సామాన్లు ఎలా తీసుకుంటాడు ఇలాంటివి ఉంటాయి తప్ప డబల్ మీనింగులు పెట్టి డబ్బులు చేసుకోవాలన్న ఆశ మాకు లేదు అసలు డబుల్ మీనింగ్ మేము ఎప్పుడు యాంటీ ఎప్పుడు ఎప్పుడూ ఒప్పుకోం రవి కూడా ఒప్పుకోడు డబల్ మీనింగ్స్ ఒప్పుకోడు ఎప్పుడు స్ట్రెయిట్ నేరేషన్ ఉంటుంది చక్కటి ఉంటుంది అదే హీరోలు పెట్టి ఏదో ఏదో వాగించేసి ఆ పద్ధతే ఉండదు తనకు నచ్చిన సబ్జెక్ట్ తీసుకుంటాడు సబ్జెక్టు కాన్సన్ట్రేషన్ అంతేగాని కానీ ఏదో బూతులు పెట్టేసి డబ్బులు చేసుకుందాం అనే మనస్తత్వాలు కాయి కావు ఓకే మీ ఫోన్లో ఇంటర్నెట్ కూడా లేదని చెప్తున్నారు అంటే ఇంటర్నెట్ కూడా పెట్టుకోకపోవడానికి ప్రధాన కారణం నాకు ఇష్టం లేదు దేశం ఎవరెవరు ఏం మాట్లాడతారో తెలియదు నోటికి ఏం వస్తే అది మాట్లాడేస్తారు అది నాకు ఇష్టం లేదు ఇంటర్నెట్లో ఏదేదో జరుగుతూ ఉంటాయి అవన్నీ నేను పట్టించుకోను ఆను ఆఫ్ చాలు మెసేజ్ వచ్చిందా వింటాను లేకపోతే లేదు అందుకని పెట్టించుకోవాలా యా అదే అండి మన పర్సనల్గా ఉన్న గ్యాడ్జెట్స్లో అయితే మనకి ఇలా అవకాశం ఉంటుంది కానీ పబ్లిక్గా చూపించే వాడికి అవకాశం ఉండదు నేను ఆన్ ఆఫ్ చేసుకునే అవకాశం ఉండదు నేను టీవీ కూర్చు టీవీ ముందు కూర్చుంటే ఫ్యామిలీతో కూర్చుంటాను ఏదైనా ఆడియో ఫంక్షన్కి వేస్తే జనాల్లో ఉంటాను సో అక్కడ ఆన్ ఆఫీస్ సిస్టమ్ ఉండదు అందుకనే సభ్య సమాజంలో మనం ఏమన్నా మాట్లాడేటప్పుడు నలుగురిలో మనం మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఒక లెవెల్ మనం ఎక్కడున్నాం ఏంటి అనేది ఆలోచించి మాట్లాడితే కొంచెం ఇలాంటి ఫ్యామిలీ వాల్యూస్ని మనం బతికించుకున్న వాళ్ళం అవుతాయని ఒకటి రిక్వెస్ట్ మేము ఫ్యామిలీ వాల్యూస్తో బతికిన వాళ్ళమేనమ్మా ఇవాళ ఏదో పొరపాటున ఒక మాట దొరింది అంతేగాని మేము లేడీస్ని కించపరచాలని కానీ అవమానపరచాలని కానీ నేను కల్లో కూడా అనుకోను నేను ఎప్పుడు లేడీస్కి గౌరవం ఇస్తాను లేకపోతే ఇన్నేళ్ళు యాభై ఏళ్ళు నేను సినిమాల్లో చేయను సినిమాల్లో చేసే ఆడవాళ్ళకి కూడా అంతే రెస్పెక్ట్ ఉందా అండి ఇప్పుడు ఇవాళ ఉంది బయటికి చెప్పడం కాదండి ఇప్పుడు ఇప్పుడు అనేస్తే పని అయిపోద్ది కాదు నిజంగా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారా సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి మీరు అక్కడికి వస్తే తెలుస్తుంది రెస్పెక్ట్ ఇస్తున్నామో లేదు లేకపోతే ఏమన్నా సరే ఉండాల్సిందే అని చెప్పి ఆడవాళ్ళు అనుకోవాలా లేదు లేదు ఇవాళ ఇవాళ అందరూ తిరుగుబాటు చేసే ఆడవాళ్ళే ఉన్నారు కానీ సర్దుకుపోయే ఆడవాళ్ళు ఎవరు లేరు ఏదన్నా మాట అన్నా కూడా ఎవరో పడరు ఏ పా అనే లెవెల్లో ఉన్నారు అందరూ అందుకని ఎవరు ఎవరిని ఏమీ అనరు అంటలేదు ఇవాళ నాకు తెలిసి అంటలేదు మీరు ఒకసారి ఫ్లోర్లో సార్లు అవకాశాల కోసం ఆడవాళ్ళు ఇక్కడ ఇక్కడ వరకు దిగుజారిపోతూ ఉంటారు లేకపోతే అవకాశాల కోసం ఆడవాళ్ళు ఏమన్నా సరే పడి ఉండాలి ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళ ఇష్టం ఒక్కొక్కటమ్మా ఇప్పుడు మొన్న రమ్యకృష్ణ గారు చెప్పింది అవకాశాల కోసం ఏమైనా చేయాల్సి వస్తుంది డైరెక్టర్ దగ్గర పడుకోవాల్సి వస్తుందని చెప్పింది ఏం చేశారు మీరంతా ఎక్కడ చూసారండి మీ న్యూస్ ఇది టీవీలో చూసాము పేపర్లో చూశాను పేపర్లో చూశాను పబ్లిక్గా వచ్చింది అది ఏం చేశారు మీరు ఆవిడ కష్టాలు ఆవిడ చెప్పుకుంది ఆవిడ పడ్డ కష్టాలు అది ఎంతవరకు నిజమో కూడా తెలియదు కొన్ని రూమర్లు కూడా వస్తున్నాయి అవన్నీ కూడా సో అది మీరు నమ్ముతున్నారా అలాంటివి జరుగుతున్నాయని ఏమో మనకు తెలియదు ఎంత నాలుగు గోడల నాలుగు గోడల మధ్య జరిగేది ఏమీ తెలియదు కదా ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక హీరోయిన్ బుక్ చేసుకున్నాడు ఏం జరుగుతుందో మనకేం తెలుస్తుంది ఆ రోజుకి మీ షూ మీ డేట్ ఇదే అంటే ఆ రోజుకి వెళ్ళి యాక్ట్ చేస్తున్నాం అంతే అంతవరకే తెలుసు నాకు మిగిలింది ఏం జరుగుతుందో మనకు తెలియదు బట్ ఎవళ్ళ లైఫ్ ఆడది ఒకళ్ళ లైఫ్ ఒకళ్ళ లైఫ్ మనం ఏమీ అడ్డుపట్టలేం కదా ఇప్పుడు ఆయమ తిరుగుతుందంటే మనం ఆపగలమా ఆపలేం కదా నీ ఇష్టం అమ్మా నీకు నీ ఓపిక అని అంటాం అంతేగాని మనం ఏం పట్టించుకోం కదా వాటిని గురించి బట్ ఇవన్నీ మనం అనవసరమైన డిస్కషన్ నేను నేను అనుకోవటం బట్ వద్దు ఇప్పటికే నా మీద లేడీస్ అంతా హర్ట్ అయి ఉన్నారు కొట్టేటట్టు ఉన్నారు అవసరమా ఇది లేనిపోయిన తలనొప్పి అందుకని మనం మిగిలిన విషయాలు అసలు డిస్కస్ చేయొద్దు ఇది ఇంతటితో అపెద్దం ఏం చెప్తా ఫైనల్గా ఒకసారి మళ్ళీ ఒకసారి క్లారిటీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పొరపాటుని ఆ మాట దొరింది దానికి నేను రియలైజ్ అయ్యా నిజమే నేను మాట్లాడింది తప్పే ఇంతమంది హర్ట్ అయ్యారు కాబట్టి మీరంతా నన్ను క్షమించండి దీన్ని ఈ టాపిక్ని ఇంతటితో వదిలేయండి ఈ టాపిక్ గురించి నేను ఇక మాట్లాడను ఎవరన్నా అడిగినా కూడా సమాధానం చెప్పను రైతు ఇది కేవలం చలపతి గారి నోట్లో నుంచి వచ్చిన మాటనే కాదు అసలు ఇలాంటిది మనం ప్రతీకగా తీసుకుంటే ఈ మధ్యకాలంలో మనం ఆడవాళ్లకు జరుగుతున్న అవమానాలన్నిటికీ కూడా సమాధానం లేకపోతే మనం మన వైపు నుంచి కూడా పోరాటం జరగాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా బూతులు లేని హాస్యాన్ని చూపించాలంటే చూపించండి అసభ్యతో కూడిన హాస్యమే మేము చూపిస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు చూస్తూనేవ్వండి టీవీ నైన్